Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం, నీతి నిజాయితీలకు ప్రతిరూపం. ఢిల్లీలో తెలుగు వాడంటే తెలుగు చెప్పిన వ్యక్తి. జాతీయ రాజకీయాల్లో ప్రమాణమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి. అత్యంత నీతివంతమైన పరిపాలనని అందించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారిని తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు పంపేసి, ముఖ్యమంత్రి పదవి నుంచి దింపేసి, ఆయన చంపేసి, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక సామెత ఉంది, ఒక తాగుబోతుంటాడు, ఆడు బాగా తాగి తల్లిదండ్రులు ఇద్దరిని చంపేస్తాడు. చంపేసి పొద్దున్నే లేచి నేను అనాథనయ్యానని ఏడుస్తూ ఉంటాను కూర్చొని. అట్లా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేతితో ఆయన వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావుని చంపేసి, ఈరోజు రామారావు గారి గురించి బ్రహ్మాండమైన మాటలు చెబుతూ ఉన్నాడు, స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ నడిపిస్తూ ఉన్నాడు రాష్ట్రం మొత్తం. ఇది మా తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాకు తెలుసు, ఇప్పుడు పనిచేసిన వాళ్ళందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎన్టీ రామారావు గారి ఔన్నత్యాన్ని తక్కువ చేయబాగానే మీరందరూ మాట్లాడటం వల్ల ఆయన గొప్పతనం తగ్గిపోతుంది, ఆయన చేసిన మంచి పనులు మరుగున పడతాయి. అట్లాగే దేవినేని ఉమా అనే అవినీతిపరుడు వదిన చంపి, నువ్వేమో సొంత మామను చంపి, మీరు రామారావు గారి గురించి మాట్లాడి ఆయన ఆత్మస్వాభ పెట్టబాకండి అని చెప్పి నేను రామారావు గారికి బాలాభిషేకం చేసి. ఇప్పుడు ఈ సవాళ్ళు, ప్రతి సవాళ్ళకి ఎక్కడ వేదిక, అసలు దీన్ని ఎక్కడ చర్చిస్తారు, ప్లేసు, టైము, డేటు ఏదైనా దేవినేని ఉమా, లేకపోతే లోకేష్, లేకపోతే చంద్రబాబు, నానిగారు వస్తారన్నాడు కదా, వాళ్ళని అడిగి కనుక్కోండి. ఏ రోజైనా ముందు చెప్పేసారు నానిగారికి ఆయన వస్తారని చెప్పాడు. బహిరంగ సవాళ్ళు, బహిరంగ చర్చలు కాకుండా క్లోజ్డ్ డోర్స్ ఇన్కామ్ చర్చ పెట్టుకోండి, ఆయన వస్తారని చెప్పాడు. మీరు డిసైడ్ చేయగలిగినా, మీరు ప్లేస్ ఫిక్స్ చేయగలిగినా చాలా బాగుంటుంది. కానీ అభివృద్ధి అనేది ఏదైనా తెలుగుదేశం పార్టీ ఆయన జరిగింది, ఇప్పుడేం జరగలేదు, ఇదంతా మాయ. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. అది ఒకరోజు రోడ్డు వేస్తాం, ముందు మట్టి రోడ్డు ఉంటుంది, తర్వాత సిమెంట్ రోడ్డు వేస్తాం, వేసిన తర్వాత డ్రైనేజ్ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ డ్రైనేజ్ కడతాం, అవన్నీ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో లెవెల్ ప్రాబ్లం ఉంది. ఇట్లా అభివృద్ధి అనేది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ. ఒక ప్రభుత్వం చేస్తే అక్కడితో ఆగిపోయి పని అయిపోయే విషయం కాదు. ముందున్న ప్రభుత్వాలు చేసినాయి, ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తూ ఉంది. వీళ్ళు అసమర్థమైనటువంటి ఆరోపణ అంటే, ఇప్పుడు అమ్మఒడి కానీ వెల్ఫేర్ స్కీమ్స్లో, అమ్మఒడి అనేది అద్భుతమైన స్కీము, పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్య, అది ఎందుకు పెట్టాల చంద్రబాబు గారు? ఆయనకి సన్నిహితుడైనటువంటి నారాయణ గారికో వాళ్ళకో కాన్వెంట్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ చెబితే ఈ నారాయణ స్కూల్సో నారాయణ కాలేజో దెబ్బతింటాయనే ఉద్దేశంతో ఆయన పెట్టాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ చదువుకోవాలంటూ ఉన్నాడు, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లికి 15,000 డబ్బులు ఇస్తూ ఉన్నారు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా గతంలో మేము చేయలేదు కదా, మేము చేయనప్పుడు వాటి మీద ఏం చెప్పగలుగుతాం? కాబట్టి ఏదో చేసామని చెప్పి అప్పుడు వేసిన రోడ్డు గురించో, అప్పుడు వేసిన తార్ రోడ్డు గురించో చెబుతారు. ఇప్పుడు బాక్రానంగల్ డ్యామ్ కూడా చంద్రబాబు కట్టారంటున్నాడా? అడగండి ఒకసారి. చార్మినార్ కట్టానని చెప్పేవాడు ఇదివరకు, హైదరాబాద్ కట్టానని చెప్పేవాడు, బాక్రానంగల్ డ్యామ్ కూడా కట్టానని చెబుతున్నాడేమో మరేమన్నా నాకు తెలియదు. స్వాతంత్ర పోరాటం చేశానని కూడా ఒకసారి నేను టీవీలో చూశాను, పోర్చుగీస్ వాళ్ళతో, డచ్ వాళ్ళతో ఇంకెవరితోనో ఫైటింగ్ చేశానని చెప్పాడు ఒక రోజు. మరి ఆ స్వాతంత్ర పోరాటం చేసినప్పుడు ఈయన వయసు ఎంతో, ఈయన స్వాతంత్ర పోరాటంలో ఎట్లా పార్టిసిపేట్ చేశాడో. కాబట్టి అటువంటివన్నీ కూడా ఊరికే మీకు ఏమంటారంటే వ్యర్థ ప్రలాపనలు అంటారు. పిచ్చివాగుడు పథకాలు పెట్టినా కూడా ఓడిచ్చారు నన్ను పెట్టాం, పసుపు కుంకుమ ఇచ్చాం, వాళ్ళేమో కోసి కారం పెట్టారు, ఉప్పు కారం పెట్టారు మాకు, అందుకేగా ఫలితం ఎట్లా ఉంది? 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఏది అవసరం అనేది సరిగ్గా చూడకుండా 1 సంవత్సరం రైతు రుణమాఫీ మీద కమిటీలతో సరిపించాం, తర్వాత 3 ఏళ్ళు ఇచ్చాం, 4 ఏళ్ళు ఇవ్వాలి.
మిగిలినప్పుడు కూడా ఈ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఎన్నికలకు ముందు అడావుడిగా 4 నెలల ముందు ఇవ్వడం జరిగింది. దాంతో ప్రజలు వీళ్ళు ఎన్నికల కోసం వేస్తున్నారు ఈ పింఛన్లు కానీ రేషన్ కార్డులు కానీ లేకపోతే పసుపు కుంకం కానీ అంతే తప్పితే 5 ఏళ్ళు మనం పట్టించుకోలేదు కదా అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. ప్రజలు సైలెంట్గా వాళ్ళ ఓట్లు క్యాస్ట్ చేసి అంటే నేను ఏమన్నా టచ్ చేసి చూడని ఛాలెంజ్ లేదు పొన్న. ఆయన ఏంటంటే టచ్ చేసి చూడని ఇప్పుడు సినిమా డైలాగులు చెప్పాయంట, ఇక్కడైనా ఫైటింగ్లు గీటింగ్లు చేస్తాడేమో అని చెప్పి ఆపుంటారు పోలీసులు అంతే. అవును, బహిరంగంగా కాదుగా ఆయన ఏమన్నాడు చర్చ పెట్టుకుందాం 2014 ముందు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారు, 2019 అధికారానికి రావడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, మన ఇద్దరం చర్చించుకుని తేల్చుకుందాం అనవసరంగా ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం దేనికని కొడాలి నాని గారు అన్నాడు. దాంట్లో మేబీ ఒక డిగ్రీ పెరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఉమాగారు కూడా తక్కువ తిన్నాడేం కాదు కదా, ఉమాగారు తక్కువ మాట్లాడతాడా చెప్పండి. మీ అందరూ జిల్లా వాళ్ళే. ఇప్పుడు నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, ఎవరైనా పెద్ద మనిషి కాదంటారా నెట్టం రఘురామ్ని? ఇప్పుడు గద్దె రామ్మోహన్ ఉన్నాడు, వాళ్ళందరికీ ఎందుకు రావు? దేవినేని ఉమా ఒకరికి ఎందుకు వస్తుంది? ఈ నోటి తోలో లేకపోతే ఈ నోటి తీయటో ఒకళ్ళని అని అనిపించుకుంటాడు ఆయన, ఆయనకి అదో సరదా. ఏమో మేమైతే మామూలుగానే రాజకీయాల్లోకి వచ్చాం, మేము హైదరాబాద్లో డబ్బులు సంపాదించుకొని ఇక్కడ ఖర్చు పెట్టుకుంటున్నాం. వాళ్ళలాగా వదిలిని చంపి మామని చంపి లేకపోతే ఇంకోటి దగ్గర కలెక్షన్లు చేసి సెటిల్మెంట్లు చేసి మేమేం కలుషితం చేయట్లేదు వాతావరణాన్ని. మరి కలుషితం చేసిన వాళ్ళు ఎవరు? బెజవాడ రౌడీలు ఎవరు? మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే కదా. ఏ కూటి తెలుగుదేశం పార్టీ వేరు, మీరు చెప్పే ఐడియాలజీ వారు. తెలుగుదేశం పార్టీ నిర్ద్వందంగా గొప్ప పార్టీ. ఈరోజు ఆ సిద్ధాంతాలు లేవు. ఎన్టీ రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ వేరు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఉన్న తెలుగుదేశం పార్టీ వేరు, ఎన్టీ రామారావు గారి తర్వాత తెలుగుదేశం పార్టీని మీరు అదే తెలుగుదేశం పార్టీ అంటే మేమేం చెప్పగలం? ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పి 2వ అతిపెద్ద పార్టీ కింద పార్లమెంట్లో పెట్టినాడు ఎన్టీ రామారావు గారు. అదే రాజకీయ పార్టీని ఉప ప్రాంతీయ పార్టీకి స్థాయికి తెచ్చి 3 సీట్లకు తెచ్చినాడు చంద్రబాబు నాయుడు. 2 సమానం ఎట్లా అవుతాయి? ఎందుకు తెలియదు? తెలిసి ఏం చేస్తాం? ఎందుకు? మేము అప్పుడు కూడా చెప్పేవాళ్ళం నిరసనా, మేము అప్పుడు కూడా చెప్పేవాళ్ళం కదా. నేను గత ప్రభుత్వంలో కూడా పనిచేసా, పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఏ ప్రభుత్వం ఉన్నా ఇస్తుంది, ఏ ప్రభుత్వం ఉన్నా పెంచుతుంది జనాభాకు అనుగుణంగా. కాబట్టి దాంట్లో పెద్ద మార్పు ఉండదు. ఇప్పుడు అమ్మ ఒడి కానీ ఇంగ్లీష్ మీడియం పిల్లలకి చదువు చేయటం కానీ ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాల, ఈ అమలు చేయాలని స్పృహ కానీ ఆలోచన కానీ వేరే ప్రభుత్వాలకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద మేధావులకి అపర చాణక్యులకి కూడా ఎవరికి రాలా. ఇప్పుడు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ ప్రజల్లోకి వెళ్లకుండా ఏదో డైవర్ట్ చేద్దామని ప్రయత్నం. కానీ ఈగల మీద యుద్ధమో దోమల మీద దండయాత్ర అంటే వాటిని ఏదన్నా మీరు ప్రచారాలు చేసి ఆపగలరు, కానీ నిజమైన లబ్ధిదారులు ఉన్నప్పుడు ఇళ్ల పట్టాలకి, నిజమైన లబ్ధిదారులు అమ్మఒడికి ఉన్నప్పుడు, నిజమైన లబ్ధిదారులు మీకు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి ఉన్నప్పుడు మీరు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా పేపర్లోనో టీవీలోనో ఎన్ని రకాల వార్తలు రాసినా కూడా లబ్ధిదారుకు వాస్తవం తెలుసు కాబట్టి దీన్ని నేను డైవర్ట్ చేయలేరు. కాదండి, ఇప్పుడు నేను మీకు చెప్పా నెట్టం రఘురామ్ గారు ఉన్నాడు, ఆయన పెద్ద మనిషి అనే చెప్పాగా, పెద్ద రామ్మోహన్ పెద్ద మనిషి అనే చెప్పాగా. అదే మాట దేవినేని ఉమా గురించి ఎందుకు చెప్పను? ఉమా అనేవాడు లోఫరు, ఉమాకి పని లేదు, దారిని పోయే వాళ్ళని కెలికి తిట్టించుకుంటాడు, మీడియా పిచ్చి ఎక్కువ ఊహించుకుంటాడు, ట్రంప్ని తనే ఓడించానంటాడు, లేకపోతే అదెవడో ఇంకోటి నేనే గెలిపించానంటాడు, ఆఫ్ఘనిస్తాన్ తెలుగుదేశం అంటాడు, అమెరికా తెలుగుదేశం అంటాడు, ఆర్కిటిక్ తెలుగుదేశం అంటాడు, అంటార్కిటిక్ తెలుగుదేశం అంటాడు. లేదు, ఇప్పుడు మా ఇంట్లో 5 కులాలు ఉన్నాయి,
నాకైతే అటువంటి ఫీలింగ్ ఉండదు, నానిగారికి కూడా అట్లాంటి ఫీలింగ్ ఉండదు. మేము అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఓట్లేస్తేనే శాసనసభ్యులయ్యాం. ఒక కులానికి పరిమితం కాల, ఒకే కులం మాకు ఓట్లేయలే కాబట్టి మా మీద హక్కులు ఉన్నాయి అని కూడా కొన్ని సామాజిక వర్గాలు భావించడం మానుకోవాలి.